చాలా ఆనందంగా ఉంది. స్పెషల్ గా ఏంటంటే ముందు చెప్పబోయేది, నేను గిట్ట ఒక కామన్ మ్యాన్ ని ఇంతకు ముందుకు పంపించారు, ఎవరిని పల్లవ ప్రశాంత్ ని పంపించారు, నన్ను గిట్ట పంపించాలని కోరుకుంటున్నా. మీ యూట్యూబర్లు అందరూ నన్ను పంపిస్తారనే నమ్మకంతో నేను చెప్తున్నా, మీ యూట్యూబర్లు అందరూ పంపించాలని కోరుకుంటున్నా. ఇంకోటి ఇస్పెషల్గా నేను ఇష్టపడే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని గిట్ట పెట్టండి. ఎవరంటే వాళ్ళ ఇద్దరు వ్యక్తులు, యూట్యూబర్ ఇమ్రాన్ అన్న, హైదరాబాద్ బిడ్డ ఇమ్రాన్ అన్న. ఆయన ఎంతోమందికి సేవ చేసిండు. ఆ ముస్లిం వ్యక్తి, ఒక ముస్లిం వ్యక్తి మా హిందువులని కించపరచకుండా ఎంతో మంచిగా ముందుకి సాగుకుంటా ఎన్నో డబ్బులు సేవ చేసిండన్న, అట్లాంటి ఆయనని పెట్టండి. ఇంకోటి ఏంటంటే బర్రెలక్క నిరుద్యోగి, ఆమెకు జాబు లేక ఎన్నో బాధలు పడ్డది అన్న. అవును, ఫేమ్ ఎందుకు లేదన్న? ఇప్పటికి ఫేమ్ ఉంది కదన్న, ఎందుకు లేదు? ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా మనం బర్రెలక్క గురించి. ఆమె నిరుద్యోగి, ఆమెకు అట్లాంటి ఆమెకు అవకాశం ఇవ్వండి అన్న. ఎందుకు అవకాశం ఇస్తలేరు? ఆమెకు ఫేమ్ లేదా? ఇప్పుడు ఇప్పుడు గిట ఫేమ్ ఉంది కదా. మొన్న సిగ్గుమాలిన ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా, మహిళనే అనకుండా, మహిళ అనకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సిగ్గు శరం ఉందో లేదో ఆయన గిట అక్క చెల్లెలు ఉండొచ్చు కదన్న. అక్క చెల్లెలు ఉండి గిట ఆయన ఎంత దారుణంగా ఆయన ఆమె మీద కేసు పెట్టి ఆమెను కారులో గుంజుకొని వెళ్ళిపోయి జైల్లో వేసిండు. ఇంత దరిద్రమైన ముఖ్యమంత్రి మనకు పట్టిండు ఈ తెలంగాణలో, ఇంత దరిద్రమైన ముఖ్యమంత్రి మనకు పట్టింది. అట్లాంటి ఆమెకు అవకాశం ఇవ్వండి, బర్రెలక్కకు అవకాశం ఇవ్వండి, ఇమ్రాన్ అన్నకి అవకాశం ఇవ్వండి. ఇమ్రాన్ అన్న ఎంతో మందికి సేవ చేసిండు. మొన్ననే కుర్చీతాత గీట 100,000 రూపాయలు ఇచ్చిండన్న. 100,000 రూపాయలు ఇమ్రాన్ అన్న కుర్చీతాతకు 100,000 రూపాయలు ఇచ్చిండు. అట్లాంటి ఆయనను పెట్టండి. ఆయన అక్కడ ఆడిన గిట, గేమ్లో డబ్బులు వచ్చిన గిట ఆయన ప్రజలకు పంచుతాడు. మన హిందూ మతాన్ని ఎంతో ప్రేమిస్తాడు, అందరూ ఒకటే అని కలిసి ఆయన ముందుకెళ్తాడు. అట్లాంటి ఆయనని పెట్టండి. ఆయన ఎన్ని సేవలు చేయలేదన్న, ఎన్ని కుమార్ ఆంటీ ఎందుకన్న, ఏం చేసిందన్న కుమార్ ఆంటీ? నాకు అర్థం కాదు కుమార్ ఆంటీ ఏం చేసిందని ఆమెను ఇంకా హైలైట్ చేస్తుండు. ఒక యూట్యూబర్ షార్ట్ పెట్టి ఆమె ఫేమస్ చేసి తర్వాత వెళ్ళి అడిగితే, అమ్మ నన్ను గుర్తుపట్టావా, నేనే నీ వీడియోని రిలీజ్ చేసింది, ఇంత ఫేమస్ చేసింది అని అడిగితే ఆయన ఏమంటుంది తెలుసా? నాకు తెలియదు బాబు ఎవరో నువ్వు అంటుంది. ఆమె నాన్న కావాల్సింది, ఆమె ఏం చేసిందని ఆమె సీరియల్లో పంపించిండ్రు, మళ్ళీ సినిమాలో పంపించు, మళ్ళీ బిగ్ బాస్ కంటే ఎందుకు? దేని గురించి ఆమె గేమ్ ఆడుతుంది అసలు? అంత లావు ఉంది ఆమె పర్సనాలిటీ, ఆమె గేమ్ ఆడుతుంది అసలు? ఫైనల్గా నేను ఏం చెప్పబోతున్నా అంటే, ఇమ్రాన్ అన్న వస్తుండు, లిస్ట్లో ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే బర్రెలక్క గిట లిస్ట్లో ఉంది, ఇస్తున్నారు, అవకాశం ఇస్తారు. కొత్త వాళ్ళకి ఇవ్వండి, కామన్ మ్యాన్లకు ఇవ్వండి. సెలబ్రిటీలు వద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యూ లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.